ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయులకు మరి పేరుకు ఇప్పుడు పదవంతులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే మరి గతంలో పదవంతులు ఇస్తున్నాం ఇంచుమించు ముప్పై రెండు వేల మందికి పదవంతులు కల్పించబోతున్నాం అని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది పదవంతు వచ్చినా కానీ ఈనాడు ఆనందం లేకుండా చేశారని చెప్పేసి ఇప్పుడు టీచర్లు అయితే చెప్పుకుంటున్నారు గతంలో పదవంతు వచ్చిందంటే పది మందికి చెప్పుకునేవారు ఆనందపడేవారు నేడు చెప్పుకోవాలంటే అది ఎందుకులే అనుకునే స్థాయికి మరి ప్రభుత్వం తెచ్చేసిందని చెప్పేసి వీళ్ళంతా బాధపడతా ఉన్నారు ఎందుకంటే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి పదవంతులు ఇచ్చేసింది ఇక్కడ పదవంతు వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే రెండు ఇంక్రిమెంట్లతో మరి వాళ్ళ యొక్క స్కేల్ అనేది మారిపోతూ ఉంటుంది దీంతో సర్దుబాటు బదిలీలపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది కాదని లేక అవునని లేక టీచర్లు అయితే సరే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్జిటిలు పంతొమ్మిది వందల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు వారిలో ఐదు వందల మందికి ప్రస్తుతం జరుగుతున్న పదంతులు ఇచ్చేస్తా ఉన్నారు మిగిలిన సర్ప్లస్ టీచర్లు ఎనిమిది వందల మందిని ఇతర పాఠశాలలో సర్దుబాటు చేస్తామని ఉన్నత విద్యాధికారులు చెప్తా ఉన్నారు ఈ సర్దుబాటు ఎలా ఉంటుందో ఎక్కడికి సర్దుబాటు చేస్తారో తెలియక ఎస్జిటీలు ఆందోళన చెందుతున్నారు దిక్కు తోసిన స్థితిలో మరి తల్లబంటుకుంటున్నట్లు తెలుస్తుంది పవంతి ఇంక్రిమెంట్ కట్ చేశారు ఈ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు అయోమయంలో సర్వీసు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మరి ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు సుపాధ్యాయ బదిలీలు ఆగిపోయాయి పాఠశాలకు అవసరమైన చోట మరి సరిపెట్టేశారు వర్క్ అడ్జస్ట్మెంటు సబ్జెక్టు టీచర్ల కొరత పేరుతో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామంటూ పదవంతులు ఇచ్చారు దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు తీసుకున్నట్టుగా ఉమ్మడి జిల్లాలో మూడు వందల ఏడు మంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో చేరారు వీరితో వీరిలో గతేడాది అక్టోబర్లో పదవంతులకు ఎంపికైన రెండు వందల తొంభై ఒక్క మంది ఎస్జిటీలు కూడా ఉన్నారు అలాగే సీనియర్ ఎస్జిటీలో మరి మరో పదహారు మంది కూడా ఇందులో ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఇంగ్లీషు నూట డెబ్బై ఏడు గణితం ఎనభై నాలుగు బయాలజికల్ సైన్స్ నలభై ఆరు మంది విధుల్లో చేరిన వారు ఉన్నారు ప్రస్తుతం బదిలీల కేసులో మరి కోర్టులో ఉన్నందున ప్రభుత్వం సబ్జెక్టు టీచర్ల పేరుతో వీరందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు అదనంగా చెల్లిస్తామంటూ పదవంతులు అప్పగించేశారు సాధారణంగా పదవంతులు ఇస్తే ఉపాధ్యాయులకు నాలుగు వేల వరకు పెరుగుతుంది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అదిగాక మరి ఉపాధ్యాయులకు అవసరమైన చోట ఇవ్వలేదు దీంతో మరి ఉపాధ్యాయుల్లో బదిలీలు అవసరమే లేకుండా పోయింది ఆ బదిలీ ఆనందం లేకుండా పోయింది ఉపాధ్యాయ వర్గాల్లో బదిలీలు వచ్చిన ఆనందం కనిపించడం లేదు నొప్పించగా తాను అవ్వక అన్నట్లు ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన సర్దుబాటుకు ఊగొట్టారు ఇక నేరుగా పదవంతు తీస్తే రెండు ఇంక్రిమెంట్లు వచ్చేవని దీంతో తాము ఇంక్రిమెంట్లపై వచ్చే హెచ్ఆర్ఏలు నష్టపోతున్నామని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెచ్ఆర్ఏ లేకుండా అలవెన్స్ పేరుతో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం అన్యాయం అని చెప్పేసి చెప్తున్నారు అడహాకు పదవంతులు ఇచ్చినా తాము ఇంక్రిమెంట్లు కోల్పోమన్నారు గతంలో పదవంతులు ఇచ్చినప్పుడు పద్ధతులు ఇచ్చేవారని గుర్తు చేశారు కొందరు మరి బదిలీలు జరిపిన తర్వాత తమకు పదవంతులు కల్పిస్తే దగ్గరలో ఉన్న పాఠశాలలో చేరి ఉండేవారం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉందో ఆ స్థానాలు చూపించడం వల్ల తాము ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందో అని చెప్పి వాపోతూ ఉన్నారు ప్రస్తుతం మరి ప్రభుత్వం ఇచ్చే అలవెన్సు ప్రయాణ ఖర్చులకు సరిపో సరిపోదని చెప్పేసి కూడా వాళ్ళు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ఫ్రెండ్స్ ఉమ్మడి జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో డెబ్బై శాతం హెచ్జీటీలకు పదవంతుల విల్లింగ్ తీసుకుని మిగిలిన ముప్పై శాతం పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు అలా ఉంచారు వాటిని అయితే వర్క్ అడ్జస్ట్మెంటు సబ్జెక్టు టీచర్ల కొరత అంటూ డెబ్బై శాతం మంది హెచ్జీటీలకు రెండు వేల ఐదు వందల రూపాయల అరవైన్స్తో పదవంతు కల్పించారు మిగిలిన ముప్పై శాతం ఉంచిన ముప్పై శాతం డిఎస్సి పోస్టుల కోసం ఉంచినటువంటి మరి ఈ పోస్టులకు సీనియర్ హెచ్జీటీలకు అవకాశం కల్పించడం కూడా ప్రస్తుతం జరుగుతుంది వాళ్ళకు అవకాశం కల్పించడంతో శనివారం ఇంగ్లీష్లో ముప్పై ఏడు బయాలజీలో పదమూడు అర లెక్కల్లో అంటే మ్యాథ్స్లో ఇరవై మంది పదవంతులు పొందారు ఇంకా లెక్కలో ఏడు ఇంగ్లీష్ నాలుగు బయాలజికల్ సైన్స్ మూడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి వీటికి ఎవరు విల్లింగ్ ఇవ్వలేదు ఈ పోస్టులకు మరలా సీనియర్ సీనియర్ ఎస్జిటీలను కౌన్సిలింగ్ పిలుస్తారేమో అని వేచి చూడాలి ఇలా డిఎస్సి వస్తుందని ఆశగా చూసే నిరుద్యోగులకు దెబ్బ కొట్టారు దీనిపై అటు ఉపాధ్యాయులు ఇటు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ప్రకారం ఉపాధ్యాయులు బదిలీలు చేయడం దారుణం హైకోర్టులో స్టే ఉండటంతో పా మరి పాత రేషనలైజేషన్ నిబంధనల అమల్లో ఉన్నట్టే దీనివల్ల ఉపాధ్యాయులు సర్దుబాటు చట్టపరంగా చెల్లుబాటు కాదు ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా చూపించి దూర ప్రాంతాలకు బదిలీ చేయడం కుదరదు హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని ఉన్నతాధికారులు మరి ఉన్ ఉన్నతాధికారులు ఉంచి ఎటువంటి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఉత్తర్వుల ద్వారా ఇటువంటి సర్దుబాటు బదిలీలు చేయడం దారుణం కేవలం రెండు వేల ఐదు రూపాయలు ఉపాధ్యాయుల గౌరవ వేతనం ఇచ్చి పదవంతులకు విరుద్ధంగా సర్వీస్ రూల్స్తో ఆడుకోవడం దారుణం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఈ పదవంతులు చట్టరిచ్చే చెల్లుబాటు కావని చెప్పేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏదేంటంటే పాఠశాల సర్దుబాటు పేరుతో మరి సీనియర్ ఎజ్జిటీలను తీసుకుని పోయి మరి మరి డిఎస్సి థర్టీ పర్సెంట్ పోస్టులు కూడా కలిపేసి అందులో వీళ్ళందరినీ కూడా మిక్స్ చేసి వాళ్ళకి పదవంతులు ఇవ్వడం ఇది చట్టబద్ధంగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది కోర్టులో కూడా నిలబడదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ థర్టీ పర్సెంట్ డిఎస్సి పోస్టులు ఏవైతే వాటి అన్నింటినీ కూడా తప్పనిసరిగా రిక్రూట్మెంట్ చేసి నియమించాలి దీనివల్ల ఏంటంటే నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది అంతేకాకుండా ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ఎవరైతే పదవంతు పొందుతున్నారో వాళ్ళు కూడా దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చట్టపరంగా కూడా ఇది నిలబడి అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కానీ ఇదే అంశాన్ని అధికారులు దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు టీచర్లు కొరత అని చెప్పేసి ఆ ఒక్క మాట ఉపయోగిస్తూ ఉన్నారు సర్దుబాటు అని చెప్తా ఉన్నారు ఈ విధంగా చూసినప్పుడు ఆ పదవంతి పొందిన అభ్యర్థులు అది పదవంతో లేదా సర్దుబాటు అర్థం కాని పరిస్థితిలో టీచర్లు ఉన్న పరిస్థితి ఉంది అయితే రెండు ఇంక్రిమెంట్లు పొందాల్సినటువంటి పదవంతి పొందిన టీచర్లు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలతో సరిపెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే అటు నిరుద్యోగులు కావచ్చు ఇద్దరూ నష్టపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఓకే